హై వ్యూవర్స్, డ్రగ్ కేస్ ఏ రకంగా టాలీవుడ్ మొత్తం షేక్ అయిందో మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పూరి జగన్నాథ్కి తరుణ్కి బిగ్ రిలీఫ్ వచ్చేసింది. మన ఈడీ ముందు కూడా హాజరయ్యారు కదా. సో అయినా సరే అప్పుడు హాజరయ్యింది ఏంటి, ట్రాన్సాక్షన్స్ వైజ్ మరి వాళ్ళు చెప్పాల్సిన మొత్తం చెప్పుంటారు. ప్రధానంగా ఏంటి, ఈ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ఆ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని కదా. అసలు వీళ్ళు డ్రగ్సే తీసుకోలేదంటే కూల్ కదా. ఎగ్జాక్ట్గా ఈరోజు పూరి జగన్నాథ్కి తరుణ్కి అదే బిగ్ రిలీఫ్ వచ్చింది. అండ్ ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకి అదే సబ్మిట్ చేశారు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చింది ఏంటంటే, పూరి జగన్నాథ్ అండ్ తరుణ్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి రక్తం కానీ గోర్లు కానీ వెంట్రుకలు కానీ ఈ శాంపిల్స్లో ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ అనవాళ్ళు లేవు. సో బిగ్ రిలీఫ్ వాళ్ళకి. ఇక కేటీఆర్ గారు, ఈయన వచ్చేసి ఏమన్నారంటే, నా మీద కొంతమంది అంటూ ఉన్నారు నాకేదో టాలీవుడ్తో సంబంధాలు ఉన్నాయి, ఎవరైతే లింకులు ఉన్నాయి, ఈ డ్రగ్ మోటా నేను వెనుక నేను ఉన్నానని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. నేను డ్రగ్ టెస్ట్కి ఇప్పుడు నేను రెడీ డ్రగ్ టెస్ట్కి. అయితే రాహుల్ గాంధీ ఉన్నాడు కదా కాంగ్రెస్ నాయకుడు, అతను రెడీనా అన్నాడు. నేను లిటరల్లీ షాక్ అయిపోయా మాటకి. నేను రెడీ అండ్ రెడీ అని అన్నాడు అంటే రాహుల్ గాంధీ తీసుకుంటున్నాడు ఆ విషయం నాకు తెలుసు అని కేటీఆర్ కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టే కదా. తర్వాత ఈయన కేటీఆర్ వచ్చేసి నేను రెడీ అన్నానంటే అసలు నాకే సంబంధం నాయన డ్రగ్స్తో, నాకే అవసరం, రండి ఎక్కడ శాంపిల్స్ వాళ్ళు చెప్పిన శాంపిల్స్ ఇస్తా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, రేవంత్ రెడ్డే తీసుకుందాం. ఈరోజు టాలీవుడ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి విచారణ చేస్తూ ఉందండి. టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది డ్రగ్ బాధితులు అనుకోవాలి లేదంటే అక్యూజ్డ్ అనుకోవాలి తెలియదు, తేలాలేదు. వాళ్ళ మీద ఈరోజు ఈడీ విచారణ జరుగుతున్న కారణం ఎవరు, రేవంత్ రెడ్డి, మీకు తెలుసా? ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డ్రగ్ కేసులో కొంతమందిని పట్టుకుంది, విచారణ చేసింది, కానీ ఆ తర్వాత వారిని బాధితులుగా చూపించి వదిలేశారు. బట్ ఐఎమ్ ష్యూర్ మీరు ఈడీతో విచారణ జరిపించండి, చాలా బయటపడతాయి నిజాలు, విదేశాల నుంచి ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగున్నాయి వాళ్ళకి అవన్నీ బయటపడతాయి చెప్పి రేవంత్ రెడ్డి లేఖలు రాశాడు. తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే అసలు విషయాలు బయటకు వస్తాయి అని అన్నాడు. ఓకే, అప్పుడు ఈడీ వాళ్ళు వచ్చి ఈ రకంగా విచారణ చేస్తూ ఉంటే ఈ కేసులో వీళ్ళంతా కూడా ఇప్పుడు విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఈయన రేవంత్ రెడ్డి ఈ కేటీఆర్ గారు నన్ను అంటున్నారు సమ్ రకుల్ రావని పెట్టుకుండాను ఇంకేదో సమ్ ఏదో అంటూ ఉన్నాడు ఆయన. ఆ వేలోనే ఏమన్నాడు, ఈయనకు సన్నిహితులు టాలీవుడ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ డ్రగ్ కేసులు ఇరుక్కుంటారని చెప్పేసి ఆయన భయపడిపోతానని చెప్పేసి డైరెక్ట్ అన్నారు. దానికి సంబంధించి కౌంటర్గా ఈరోజు కేటీఆర్ ఆ మాట అన్నారన్నమాట. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, ఈయన కేసీఆర్కి సంబంధించి కొంతమంది మాట్లాడిన మాట్లాడి చూసారు అబ్బు చాలా ఘాటుగా స్పెంచం, తర్వాత ఇప్పుడు డిస్కస్ చేద్దాం అది. సో ఈ డ్రగ్స్ కేసు సంబంధించింది అయితే యాజ్ ఆఫ్ నౌ పూరి జగన్నాథ్కి అండ్ తరుణ్కి అయితే బిగ్ రిలీఫ్, వాళ్ళ వెంట్రుకలు రక్తం గోళల్లో శాంపిల్స్ లేవు, సో కూల్. అండ్ కేటీఆర్ అయితే నేను రెడీ రా అబ్బాయి, మీ రాహుల్ గాంధీ రెడీ అవ్వనుకోండి, నేను శాంపిల్స్ రెడీగా ఉన్నాను చెప్పేసి అని అన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలా సంధిస్తారంటే చూడాల్సి ఉంది.